మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను అయితే పరుస్తున్నాయి దాంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ గారు ప్రస్తుతం ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దాంతో ఇప్పుడు రాబోతున్న ధమాకా సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి రవితేజ గారి కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు లో నటిస్తున్నారు ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి క్రేజీ న్యూస్ కూడా వైరల్ అవుతుంది ఇండియన్ హుడ్ గా పేరు కాల్చిన స్టూవర్ట్ పురానికి చెందిన వ్యక్తిని ఈ టైగర్ నాగేశ్వరరావు అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రవితేజ పాత్రకు సంబంధించి వచ్చే మైండ్ ట్విస్ట్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట నాగేశ్వరరావు జీవితం ఎలా మలుపు తిరిగింది అనే కోణంలో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట కాగా ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా చాలా కాలం తర్వాత రీఎంట్రీ కూడా ఇస్తుంది ఇందులో రేణు దేశాయ్ పాత్ర కూడా చాలా కీలకమైన పాత్రే అట హేమలతా లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుంది టైగర్ నాగేశ్వరావుకు స్ఫూర్తిని రగిలించే పాత్రలోనే రేణు దేశాయ్ కనిపించబోతుంది ఇక ఈ సినిమా రవితేజ గారి కెరీర్ లోనే పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా తేజ్ నారాయణ అగర్వాల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు రవితేజ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ గా సినిమా తెరకెక్కుతుంది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరు మోసిన సాహతోపేతమైన స్టూవట్పురం కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్ గాయత్రి భరత్వాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు జీవి ప్రకాష్ తన సంగీతంతో అలరించబోతున్నాడు రవితేజ గారు పూర్తిగా తనను తాను మలుచుకోబోతున్నాడు అందుకు తగిన బాడీ లాంగ్వేజ్ డిక్షన్ గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి